తెలంగాణలో శాసనమండలి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికి 50% పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రాత్రి కానీ తుది ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యతలో 87 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 10,035 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొదటి రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవికి 116,619 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 106,584 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్కు 56,087 ఓట్లు, చిన్నారెడ్డికి 33,598 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలకి మొత్తం 93 మంది పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి మొదటి స్థానంలో ఉండగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో, మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్, నాలుగో స్థానంలో చిన్నారెడ్డి ఉన్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లను బట్టి వాణిదేవి రామచంద్రరావులో ఎవరు గెలుస్తారు అనేది తేలనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో నాగేశ్వర్, చిన్నారెడ్డి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్లోని రెండో ప్రాధాన్యత ఓట్లు నాగేశ్వర్, రామచంద్రరావుకు పంచుతారు. వీరిలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వెళితే వారే విజేత అయ్యే అవకాశముంది. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థులు హర్షవర్ధన్ రెడ్డి, అన్వర్ ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా వాణిదేవి, రామచంద్రకు కీలకం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎక్కడి వరకు వచ్చింది? వేచరిత, ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారం 88 ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఎల్రమణ ఎలిమినేషన్ కూడా పూర్తయినట్టుగా ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. దానికి సంబంధించి కూడా ఇంకా ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్లు బీజేపీకి ఎక్కువ పడ్డట్టుగా వీళ్ళు మనకు చెప్తున్నారు. ఇప్పటివరకు మనకు సమాచారం ప్రకారం దాదాపు 88లో 87 ఎలిమినేషన్ జరిగాయి. ఇందులో మనకు 168,520 అంటే మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంటుంది. అంటే మనకు మొత్తం పోలైన ఓట్లు 337,040 ఓట్లు పోలైతే ఇందులో 168,520 మ్యాజిక్ ఫిగర్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మనకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ముందంజలో ఉన్నారు. దాని తర్వాత రామచంద్రరావు, అంతేకాకుండా నాగేశ్వరరావు, చిన్నారెడ్డి. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అన్వర్ ఖాన్ ఎలిమినేషన్ అయిపోయారు, అంతేకాకుండా ఎల్రమణ కూడా ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యారు. సో దాని తర్వాత హర్షవర్ధన్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఒకవేళ హర్షవర్ధన్ కనుక సెకండ్ ప్రాధాన్యత ఓట్లు అన్ని కూడా బీజేపీకి పడ్డట్టయితే ఇక ఈ ఫిగర్ అంతా కూడా మారిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దాని తర్వాత చిన్నారెడ్డి విషయానికి వస్తే చిన్నారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటు ఇటు అంటే టీఆర్ఎస్ పార్టీకి అయితే వేయరు, బీజేపీకి వేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు ఇతర పార్టీ లేదా సరే ఇటు బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఇండిపెండెంట్ అందరూ వీళ్ళందరూ కూడా మనకు టీఆర్ఎస్ పార్టీ పైనే ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వేయరు. కాబట్టి సో వాళ్ళు వేస్తే ఇండిపెండెంట్ నాగేశ్వరరావు వేయాలి, లేదంటే ఇతర అభ్యర్థులకు వేయాల్సి ఉంటుంది. ఇక పక్కగా మనకున్న సమాచారం ప్రకారం అయితే హర్షవర్ధన్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీకి పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హర్షవర్ధన్కి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. ఇంతవరకు ఎల్రమణ 88 ఎలిమినేషన్ అయిపోయింది. కాబట్టి ఎల్రమణకు సంబంధించి మొత్తం కూడా సెకండ్ ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కు చాలా తక్కువ పడ్డాయి, పడ్డ ఓట్లలో కూడా. సో మనకు బీజేపీకి ఎక్కువ పడ్డట్టుగా మనకు ప్రధానంగా తెలుసు. దాని తర్వాత హర్షవర్ధన్ ఎలిమినేషన్ అర్థ వచ్చినకు దాదాపు 10,168 ఓట్లున్నాయి. సో 10,168 ఓట్లు ఎక్కువ కనుక ఒకవేళ బీజేపీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఫిగర్ మారే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత మనకు ఇక
చిన్నారెడ్డి ఎలిమినేషన్ ఉంటుంది, తర్వాత నాగేశ్వర ఎలిమినేషన్ ఉంటుంది. సో ఎలిమినేషన్ ప్రక్రియ అలా సాయంత్రం వరకు జరుగుతుందా లేకుంటే రేపటి వరకు జరుగుతుందని తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి ఇవాళ మిడ్ నైట్ వరకు పూర్తిగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇది నాలుగో రోజు కాబట్టి సుదీర్ఘంగా మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 66 మంది ఎమ్మెల్యేషన్ పూర్తయింది. రెండో ప్రాధాన్యతలో ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి టీఆర్ఎస్ అభ్యర్థికి పల్లా రాజేశ్వర రెడ్డికి 117,386 ఓట్లు, మల్లన్నకు 91,858 ఓట్లు, కోదన్ రామ్కు 79,110 ఓట్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కోసం 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి మొదటి స్థానంలో, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, ప్రొఫెసర్ కోదండరామ్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల పరంగా పల్లా రాజేశ్వర రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే సుమారు 7.5% ఓట్లు అదనంగా సాధించారు. కోదండరామ్ కంటే తీన్మార్ మల్లన్న సుమారు 2.5% ఓట్లు ఎక్కువగా సాధించారు. పల్లా ముందంజలో ఉన్న మల్లన్న, కోదండరామ్లకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే ప్రధాన పోటీదారుల స్థానంలో తారుమారయ్యే అవకాశముంది. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమచందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్లు నాయక్ బ్యాలెట్లోని రెండో ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు మల్లన్న, కోదండరామ్ గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. వీరితో పాటు సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ బ్యాలెట్లోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరామ్ సాధించే ఫలితంపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% ఒక ఓటు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. 7 రౌండ్లలో ప్రధాన ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయినా ఏ అభ్యర్థి 50% ఓట్లు రాలేదు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ వారి బ్యాలెట్లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ను లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో ఇవాల్టి మధ్యాహ్నం వరకు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో ఇవాల్టి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 50% ఓట్లను ఎవరు సాధించలేకపోతే పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి 2 స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికి 50% ఓట్లు రాకపోతే గనుక ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని విజేతను ప్రకటిస్తారు.